పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైనటువంటి సోదర సోదరులందరికీ, క్రీస్తు ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబంగా మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వకంగా మీకు శుభవందనాలు తెలియపరుస్తూ, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అందరం ప్రభు నామ మహిమార్థమై వాక్యం ద్వారా కలుసుకొని ఆయన్ని స్తుతించే ఒక అవకాశాన్ని ప్రభు మనకిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నా, మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఈ ప్రోగ్రామ్స్లో మీరు వాక్యం వినటానికి ఇష్టపడి మీరు కనెక్ట్ అవుతూ చక్కగా మీ యొక్క ప్రతిస్పందన నాకు తెలియపరుస్తున్నందుకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు. మరి పరిచర్య భారం వల్ల అనేక స్థలాలకి వాక్య పరిచర్యకి వెళ్తున్నందువల్ల, ప్రయాణాల వల్ల నేను కంటిన్యూస్గా ఇలాగ మీ ముందు కనబడలేకపోతున్నాను. అనేక సందర్భాల్లో ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో దేవుని కృప మెండుగా నాతో ఉండడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చక్కటి పాట మీరు విన్నారు కదా, నీవిచ్చిన వరమే ఈ జీవితం. జీవితాన్ని వరంగా ఎంచుకోవటం అనేది మన గొప్ప ఆలోచనగా ఉండాలి. చాలా సందర్భాల్లో జీవితాన్ని గురించి బాధపడతారు, ఎందుకు నాకు ఈ జీవితం అంటూ విరక్తి చెందుతారు. అసలు ఈ జీవితం నాకు లేకుంటే బాగుండేమో అని చేతులారా, అంటే తమ సొంత చేతులతోనే ఆ జీవితాన్ని నష్టపరచుకోవడానికి, నాశనం చేసుకోవడానికి, అంతం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇవి మనం చూస్తున్నాం. కానీ జీవితాన్ని ఎవరిచ్చారో తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యము, ఇలా దేవుని సహవాసము, దేవుని సందులో ప్రార్థించడం, ఇవన్నీ ఏ మేలు చేస్తాయి, ఏ మేలు చేస్తే మనం ప్రార్థన చేయాలి, ఏ మేలు చేస్తే మనం వాక్యం వినాలి, ఏ మేలు కొరకు మనం వాక్యం వినాలి, ఎందుకు దేవుడు అనాలి అనేది కొన్ని ప్రశ్నలు మనలో మెదిలితే, వాస్తవానికి దేవుడి దగ్గరకు రావడంలోనే జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, గ్రహించగలం. దేవుడు లేడు, దయ్యం లేదు, అసలు ఏది లేదు అన్నప్పుడు అసలు ఈ జీవితం ఎలా వచ్చిందో, దాని ప్రారంభం ఏంటో, దాని మూలం ఏంటో, అది ఎక్కడికి వెళ్తుందో, దాని ఆనందం ఏంటో ఎవరు చెప్పగలరు? మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది అని నమ్ముతామో, అప్పుడే ఈ జీవిత విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, చక్కటి మాటే కదా, నీవిచ్చిన వరమే ఈ జీవితం. జీవితాన్ని ఒక వరంలాగా ఎంచుకోవడానికి అంత సులువైన విషయం ఏం కాదు, అంత తొందరగా మనం ఒప్పుకోం. మనం ఎప్పుడైనా ఏదైనా దేవుని నమ్ముతామో అంటే మనకు చాలా గొప్ప మేలు చేస్తే తప్ప నమ్మం. మనకెంతో సహాయం చేస్తే తప్ప ఆ దేవుని శక్తి ఏంటో తెలుసుకోం. కానీ మనం పుట్టిందే, మన జన్మకు కారణం దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మన రక్షణకు కారణమైన వాడు దేవుడు, రక్షణకర్తగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మన జీవితాలు కొనసాగడానికి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నడిపించేవాడు దేవుడు. అది అనుదినము అనుక్షణము ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన నడిపింపు కాపుదల ఉంది కాబట్టి మన జీవితం కొనసాగుతూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో, ఈరోజు మన టైటిల్ వరమే ఈ జీవితం. జీవితానికి ఎన్ని దెబ్బలు, ఎన్ని అపాయాలు, ఎన్ని నష్టాలు, ఇవన్నీ ఆటుపోట్లు, ఎంత ఎదురీత, ఇవన్నీ కూడా అనుమతించబడతాయి. వీటన్నిటిలో మనం సముద్ర ప్రయాణం ఆదరికి వెళ్ళడానికి, ఈ దరి నుంచి ఆదరికి వెళ్ళడానికి, అది ఆదరి ఎంత దూరం ఉందో తెలియదు, ఎంతకాలం ఉందో తెలియదు, ఎంత దూరం ఉందో ఈ సముద్ర దరి నుంచి ఆదరికి మనం ఈత కొట్టుకుంటూ వెళ్ళగలమా, పోనీ చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఆదరికి చేరగలమా అంటే అది గ్యారంటీ చెప్పే మనుషులు ఉండరు. కానీ చేరతామనే నిరీక్షణతో, విశ్వాసంతో వెళితే మన విశ్వాసం కంటే దేవుని మీద మనం పెట్టిన విశ్వాసమే మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. నేను చేయగలను, నేను వెళ్ళగలను అనుకునేది కూడా ఎంతవరకు, కానీ దేవుడు చేయగలడు,
దేవుడు నడిపించగలడు. దేవునికి శక్తి ఉంది అని నమ్మినప్పుడు అది బలమైన విశ్వాసం, మనల్ని మన నిరీక్షణకు ఊపిరి వస్తుంది. మనం ముందుకు సాగి అత్యధిక విజయం పొంది సంపూర్ణంగా మనం జీవితంలో సంతృప్తి పొందగలుగుతాం. అయితే ఈరోజు వరమే ఈ జీవితం ఈ టైటిల్లో కొన్ని సత్యాలు చూద్దాం. అయితే చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను, ఈ ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుడు తప్ప మనల్ని ఆ ప్రయాణాల్లో నడిపించేవాళ్ళు ఎవరు లేరు. 2-3 రోజుల క్రితం జరిగిన విషయం నేను మీ ముందు చెప్తున్నాను. బహుభయంకరమైనటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. కారు ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు సేవా జీవితంలో 2014 నుంచి దేవుడు అద్భుతంగా కారు ఇచ్చాడు, ఇన్నోవా. పరిచర్యలో ట్రైన్స్, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, అసలు నిజంగా ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలు దేవుని రాజ్యం కోసం దేవుడు నన్ను సేవకు పిలిచినటువంటి అద్భుతమైనటువంటి సమయం. దేవుడు నన్ను ప్రేమించి నాకు పరిపూర్ణంగా నేను సేవలో ముందుకు సాగడానికి ప్రభు నాకు ఇచ్చిన కృప. ఒక్క మాట చెప్తే ఇప్పుడు 47 సంవత్సరాలు నిండాయి నా సేవ. 47 ఇయర్స్గా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అనేక స్థలాలు, అనేక రీతులు, అనేక ప్రయాణాలు, అన్ని రీతులుగా ఆయన నన్ను వాడుకుంటూ వచ్చాడు. అది బస్సా, అది లారీయా, ట్రాక్టరా, అది ఆటోనా, అది మామూలు ఎర్ర బస్సా, ఇది హైటెక్ బస్సా, ఇప్పుడు వచ్చే మంచి బస్సులా, ట్రైన్సా, విమానాలు, ఇక విమానాల్లో అనేక దేశాలు. మరి ఈ రీతిగా ప్రభు ప్రయాణ సౌకర్యాలని, సాధనాలని ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు కారు. మరి 2014 దేవుడు కారు ఒకటి ఇవ్వడానికి దేవుని బిడ్డను ప్రేరేపించి ఒక కారుని నా సొంత తమ్ముడే, నా పెద్ద తమ్ముడు దైవజనుడు అపోస్తలు శామ్ దార్లకి ప్రేరేపణిచ్చి అక్కకి సేవలో కారుంటే బాగుండు, చాలా కష్టపడుతుందని ఇచ్చారు. ఆ కారును నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా 10 సంవత్సరాలు ఆ కారు చాలా అనేక వేల మైళ్ళు తిరగడానికి ప్రభు సహాయం చేశాడు. కానీ 3 రోజుల క్రితం మరి దేవుని పరిచర్యలో కొనసాగుతున్న సమయం ఈ రోడ్డు ప్రమాదాలు చాలా భయంకరమైనవి, భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మరి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు డ్రైవరు, ఆయన కూడా ప్రభు నమ్ముకున్న బిడ్డే. కారులో మేము ఉన్నాము 5 మందిమి. కానీ భయంకరమైన పరిస్థితి, ఆ లారీకి ఈ కారు కొట్టుకోవడం జరిగింది. అసలు ఇదంతా ఒక క్షణంలోనే, ఫ్రాక్షన్లోనే దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ దేవుని పాటలు వింటూ అలా ఉన్న మాకు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం ఆ కారులో. ఆ సంభాషణలు కూడా దేవుని వాక్యమే, దేవుడు చేసిన అద్భుతాలే, ఇవే అనుకుంటున్నాం, ఆ వాటినే పంచుకుంటున్నాం. సడన్గా ఆ లారీకి కొట్టుకోవడం జరిగింది. దేవుని బిడ్డారా, నేనైతే ఒక్క క్షణంలో ఏసయ్యా అన్నాను. అటు చూస్తే ఆ డ్రైవర్ పక్కనున్న కుడి భాగం అంతా కూడా కారు డ్యామేజ్ అయిపోయింది. అసలు ఆ కారు వైపు చూస్తే ఇందులో ఉన్న మనుషుల సంగతి ఏంటా అని ఆలోచన అందరికీ వస్తుంది. కానీ కారులో ఉన్న 5 మందికి చిన్న అంత గాయమైనా, అంత చిన్న మార్క్ అయినా, ఒక గీత గీసుకోవడమైనా జరగలేదు. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఈ మహాత్మ్యం ఏంటి? ఒక్కసారి అనిపిస్తుంది దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధేవుడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అక్కడ ప్రయాణం చేసేది ఎవరు? 1 యోహాను 4:4 ఈ మాట ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారెవరు? ఆవరించబడే పరిస్థితులు, ఆపదలు, కష్టాలు, వ్యాధులు, సమస్యలు, ఇటన్నిటి వెనక పనిచేసే శత్రు కార్యాలు, వెనక పనిచేసే శత్రు సమూహం, దుష్టుడైన శత్రు యొక్క సమూహం, దురాత్మ శక్తుల సమూహం, దేవుని బిడ్డకి వ్యతిరేకంగా పనిచేసే శత్రువైన అపవాది సమూహం ఎన్నో రీతులుగా అడ్డుకుంటున్నప్పటికీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని బిడ్డ, మన విశ్వాసం అది. అందుకే మన జీవితంలో వరమేనయ్యా ఈ జీవితం. ఏ వరం అది?
రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు బిడ్డలకి, అంటే ప్రభు బిడ్డలకి మనకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, రక్షణ అనేది మామూలైన విషయం కాదు. రక్షించబడటం అనేది గొప్ప భాగ్యం, అది వరం. గలతీ పత్రిక 2:20 చక్కటి మాట ఉంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, ఈ మాట బాగా గమనించండి, నేను ఇప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం. కాబట్టి జీవితమే వరమే ఈ జీవితం అనే టైటిల్ మనం ఈరోజు ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ మాట గమనించండి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. వావ్, ఎంత బాగుంది. నేను ఇప్పుడు జీవిస్తున్నాను, శరీరంలో జీవిస్తున్నాను. ఈ జీవితం మనకు ఎవరు ఇచ్చారు? ఈ జీవితం ఇక్కడున్న మాట భక్తుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా, క్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు, యేసు ప్రభువును మన దేవుడిగా, మన ప్రభువుగా, మన రక్షకుడిగా మనం పిలిచినప్పుడు మనం రక్షణ పొందాం. ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఎలాగా దాన్ని కాపాడుకుంటాం? ఆ రక్షణ అనేది ఎంత గొప్పదంటే, మనలో కలిగినటువంటి ఆ రక్షణ కార్యం ఆయనతోనే మనల్ని నిలిపేస్తుంది. ఆయనతోనే, నేను క్రీస్తుతో కూడా, ఎంత మంచి మాట అది. యేసు నా రక్షకుడు, యేసు ప్రభు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుని నా హృదయంలోకి రక్షకుడిగా పిలిచినప్పుడు, యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా పాపాల కోసం బలయ్యావని నమ్ముతున్నాను, నా పాపానికి పరిహారం చేయడానికి నీ రక్తం చిందించామని నమ్ముతున్నాను, నీ రక్తం నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచింది, కాబట్టి యేసు నా రక్షకుడని నోటితో ఒప్పుకుంటున్నాను, హృదయంలో విశ్వసిస్తున్నాను. ఇలా ఒప్పుకొని హృదయంలో నమ్మితే అది రక్షణ, అప్పుడు రక్షించబడాం. రక్షించబడటాన్ని అది. ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు, దేవుడు ప్రభు అయ్యి హృదయంలో ఉన్నాడు ఆయన. కాబట్టి నాలో ఉన్న ప్రభు ఎలాంటి వాడు? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక నేను వాడిని జయించేశాను. కాబట్టి దేవుని పిల్లలంగా మన ఆత్మీయ జీవితంలో మనకు దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు లోపల ఉన్నాడు. కాబట్టి ఈ జీవితాన్ని దేవుడు ఒక వరంలాగా, ఆయన మహిమార్థమై ఒక వరంగా మనకు దయచేశాడు. అందుకే రక్షించబడిన తర్వాత భక్తుడైనటువంటి దావీదు 119 దావీదు కీర్తన 156 ఒక మంచి మాట అన్నాడు. 119 దావీదు కీర్తన 56 శ్రేష్టమైన మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందులో, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని ఇలా ఇలా రక్షణ పొందిన దేవుని బిడ్డలు, రక్షణ పొందవలసిన వాళ్ళు, యేసు ప్రభువుని గురించిన సత్యం తెలుసుకొని, యేసు ప్రభు ఆత్మకు రక్షకుడు అని తెలుసుకొని, యేసు ప్రభు యొక్క రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కొని, యేసు ప్రభుని దేవుడిగా నమ్మి విశ్వసించి, యేసు ప్రభునందు ఉన్న ప్రతి బిడ్డకి ఈ ఉపదేశం కావాలి, దేవుని వాక్యం కావాలి. ఎంత చక్కటి మాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలో భక్తుడు అంటాడు, దేవా నీ ఉపదేశం అనుసరించి నడుచుకొని చున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. వరం, వరం, ఇది నాకు వరం. అయితే దేవుని కోసం మనం ఈ ఉపదేశాన్ని వింటున్నప్పుడు ఇది మనకు ఒక వరముగా దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు, ఆయన ఉపదేశాన్ని ఇచ్చాడు. అయితే మనం ఈ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన అడగాల. నేను అడిగితే నాకు అనిపించింది, ఆయన ఆయుష్ ఇచ్చాడు కనుక ఆ ఘోర ప్రమాదంలో తప్పించాడు, ఆయన ఆయుష్ పొడిగించాడు. చాలా సందర్భాల్లో ఆయుష్ని మనం మన ఎక్సర్సైజుల వల్ల, మన ఆహార నియమాల వల్ల, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఆయుష్ని పెంచుకోవడం అనేది ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటారు మనుషులు. అయితే ఆయుష్ అనేది మనం పెంచుకోలేం, కానీ ఆయుష్ని పెంచేవాడు దేవుడు. అందుకే దేవుని వాక్యంలో 21 దావీదు కీర్తన చక్కటి మాట 4 ఆయుష్ నిమ్మని నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలుచు దీర్ఘాయం నీవు దయచేసి ఉన్నావు.
నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, నీ గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. రక్షణే కాదు, రక్షణలో గొప్ప మహిమ ఉంది. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Romans 3:28 ఉన్న మాట. అయితే రక్షణ మహిమనివ్వడానికి, పాపం చేస్తే దేవుడిచ్చే మహిమ ఉండదు, నువ్వు పాపిగా మిగిలిపోతే మహిమ లేదు నీకు. పాపిగా ఉన్న వ్యక్తికి మరణమే ఉంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కానీ భేదం లేకుండా మనుషులు పాపం చేస్తున్నారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క కృప ఏంటో తెలుసా? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? Matthew 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడి రక్షకుడుగా వచ్చాడు. పాపాల నుంచి రక్షించడానికి ఆయన రావాల్సి వచ్చింది. దేవుడే రక్షకుడై, సృష్టికర్త అయిన దేవుడు రక్షణకర్త అయి మనల్ని విమోచించడానికి, మనకు ఒక నిరీక్షణ కలిగి చేయడానికి మన స్థానంలో పాప శిక్షణ తాను అనుభవించి, మన పాపాన్ని తనపైన వేసుకొని, మన దోషాన్ని తనపైన వేసుకొని, ఆయన మన నిమిత్తం నిర్దోషమైన గొర్రెపిల్లగా, Yeshaya 53:3 మన అతిక్రమక్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషం ఆయన మీద పడింది, మన పాప పరిహారం నిమిత్తం నిర్దోషమైన గొర్రెపిల్లగా బలైపోయాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, పాప శిక్ష తొలగించాడు, నిత్య జీవం అనే మోక్షాన్ని మనకిచ్చాడు. అయితే మనం ఆ నిత్య జీవాన్ని, ఆ మోక్షాన్ని పొందాలంటే ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నేను పాపినై ఉండగా నా కోసం నువ్వు బలి అయి నన్ను విడిపించి విమోచించావు, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఆ నమ్మికయే మన రక్షణకు మూలం. అప్పుడే మనం నిత్య జీవం అనే వరాన్ని పొందుకోవడానికి అర్హులు అవుతాం, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అంటే రక్షణ ఒక వరంలాగా, నిత్య జీవం ఒక వరంలాగా, ఆయన మన జీవితంలో స్వీకరించడంలో ఒక వరం. కాబట్టి దేవుని బిడ్డలారా ఎంత గొప్ప మాట ఇక్కడున్నటువంటి మాట, రక్షణ ఒక వరం, అది అద్భుతమైనటువంటి నిత్య జీవం అనే వరాన్ని మనకు. ఏ భేదవులు అందరూ పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందలేకపోతే ఆయనంది విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అనే వరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ వరము ఈ జీవితానికి ఆపాదించుకున్నాం, నిత్య జీవం ఎప్పుడైతే మనకు వచ్చిందో మన జీవితమే ఒక వరంలాగా మారిపోయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నిత్య జీవమే లేకపోతే, నిరీక్షణే లేకపోతే, రక్షణే లేకపోతే, అసలు యేసుప్రభు దేవుడిగా నమ్మకపోతే ఈ జీవితాన్ని గురించి పట్టించుకోమి ఎటో. అందుకే ఈ జీవిత విలువ తెలియని వారుగా జీవితాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తునందు జీవితం అనేది ఒక వరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వరము చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు చూద్దాం అద్భుతమైన మాట ఇక్కడున్నటువంటి వాక్యంలో 21:4 చూడండి ఎంత మంచి మాట. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. మామూలు ఆయుష్, ఒక ఆయుష్కాలం పెంచావు దేవా, ఈ ఆపద తప్పించావు దేవా, ఈ మరణంలో చుడిపించావు, ఈ వ్యాధిలో చుడిపించావు దేవా, నీకు వందనాలు అంటాం. కానీ సదాకాలం నిలుచు దీర్ఘాయువు, అది ఎక్కడ ఉంటుంది? సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచి, సదాకాలం నిలిచేది ఇక్కడ ఈ భూమి మీద కొంత పరిమిత కాలం ఉంది కదా, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇలా ఉంది కదా. కానీ సదాకాలం నిలిచే ఆయుష్ ఏంటి? అదే యుగ యుగములు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పొందిన నిత్య జీవం, నిత్యమైన మహిమ, నిత్య పరలోకరాజ్యం, నిత్య మోక్షం ఆయనతో మన యుగ యుగములు. అందుకే ఇటర్నిటీ, నిత్యత్వానికి అంతం లేదు, నిత్యత్వానికి పరిమితి లేదు, నిత్యత్వం ఇంతకాలము అని చెప్పతరము కాదు. ఆ నిత్యత్వానికి దేవుడు తీసుకెళ్తున్నాడు, నిత్య మోక్షానికి, నిత్య రాజ్యానికి, నిత్యమైన స్వాస్థ్యానికి మనల్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తీసుకెళ్తున్నాడు. కాబట్టి నిత్యత్వానికి ఇంత అన్న కాల పరిమితి లేదు, ఎంతో ఎంతో. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో అనే దానికి కూడా పరిమితి లేదు. ఎంత ప్రేమించాడు? తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు, పరలోక మహిమకు చేర్చినంతగా ప్రేమించాడు, నిత్యం ఆయనతో ఉంచుకునేంతగా
ఆయనతోనే ఉండిపోయేంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఆగిపోతుందా, ఆరిపోతుందా, అంతమైపోతుందా? నో వే. అంత అందుకే శాశ్వతమైన ప్రేమతో, 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడవకాని ఎడల కృప చూపిస్తున్నాను. వాట్ ఎ లవ్! ఎంత అద్భుతమైన ప్రేమ అది. ఆలోచించండి, ఇక్కడున్నమాట, ఆయుష్ నిమ్మని వరం అడుగుగా నీకు ఇచ్చాను. రెండో చూడండి, దావీదు మహారాజ్కి ఒక వరం అడగాలనిపించింది దేవుణ్ణి. ఆయనకి ఎవరికైనా మనకైనా వరాలు ఇస్తానంటే ఎందుకు అడగమండి? కొంతమంది అడగరు, వరం వద్దులే, వరం వద్దు, ఏమొద్దు, కానీ చాలా ధనం ఇస్తే బాగుండు అనుకుంటే. వరము ధనం కంటే గొప్పది, వరము సంపదల కంటే గొప్పది, వరము భోగభాగ్యాల కంటే గొప్పది. ఆ వరం ఎంత గొప్పదో ఆయన అడిగిన వరం ఏంటో చూద్దాం. 27:4 చాలా మంచి మంచి వరం అడుగుతున్నాడు. 4 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో ఉన్నాను. ఆయన ప్రసన్నత చూడాలంట, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలంట. ఆదివారం ఒక్కరోజు ఒక గంట సేపు, కొంచెం సర్వీసు 2 సర్వీస్ అయిపోవాలా, 2.5, ఒక అరగంట ఎక్కిందనుకో, అబ్బో మన సంగతి ఎట్టుంటుందంటే, అమ్మో నో, ఇంక రాకూడదు ఆదివారం. ఆదివారం ఒక 10 ఎక్కువ దేవుని మందిరంలో కూర్చోవడానికి తలకిందులైపోతున్న మానవ హృదయమే ప్రస్తుతం దేవుని మందిరాన్ని నా ఆలయంలో ధ్యానించడానికి, జీవితకాలమంతా ఉండడానికి, ఆయన మహిమను చూడడానికి, ఆయన ప్రసన్నత చూడడానికి ఆశతో ఉండడమే నాకు ఒక వరం అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆలోచించావా, ఆదివారం రావడానికి ఇష్టపడుతున్నావా, కొంచెంసేపు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా, మందిరం తలుపులు తాళం వేసి మళ్ళీ ఆదివారం తలుపులు తీయడమా? ఒకవేళ మందిరానికి మందిరం తలుపులు తెరిచినా మందిరంలో పోయి ప్రార్థన చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా, ఒక గంట సేపు గడపలేవు కదా, కొంచెంసేపు దేవుని మందిరంలో నీ పాదాలు నడవడానికి ఇష్టపడతావా? దేవుని సన్నిధిలో ఉంటావు పోనీ, మందిరం పోవడం దూరమైనా, ఇంట్లోనైనా, నీ ప్రార్థనా గదిలోనైనా, నీ వాక్య ధ్యానంలోనైనా కొంచెంసేపు దేవుని సన్నిధిలో వాక్యంతో కూర్చున్నావా, వాక్యంతో ధ్యానం చేసావా, వాక్యంతో సమయం, ప్రార్థనా సమయం, స్తుతి సమయం, దేవుని ఆరాధించే సమయం, మోకాళ్ళ మీద ప్రభువుని గణపరిచే సమయం, పోని మోకాళ్ళు ఒంగలేని స్థితిలో ఉన్నాయేమో, కూర్చోనైనా కొంచెంసేపు సెల్ ఫోన్లో గంటలు చూసి, గంటలు యవనస్తులైతే పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా చూస్తున్నారు, పాడు చేస్తున్నారు, దేవుని సన్నిధి లేదు వారి జీవితాల్లో అని బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అయ్యో కొనిచ్చింది వాళ్లే, నాశనం చేసేది వాళ్లే, ఆ సెల్ ఫోన్కి జీవితాన్ని అంకితం చేసుకుంటున్నారు. సెల్ ఫోనా జీవం గల దేవుడా? దేవుని వాక్యమా సెల్ ఫోనా? సెల్ ఫోన్ లేకుండా వాక్యం, బైబుల్ లేకుండా బతుకుతాను, కానీ సెల్ ఫోన్ లేకుండా బతకలేను. నా ఫోన్ ఏది, ఎక్కడ నా ఫోన్, ఎక్కడ నా ఫోన్? భార్య భర్త, నువ్వు భర్త లేకుండా బతుకుతాను కానీ ఫోన్ లేకుండా బతకలేను. పోట్లాట్లు, ఫోన్ లేక, నాకు అసలు భార్య లేకుండా పర్లేదు, నాకు ఫోన్ కావాలని భర్త. పిల్లలంతే, చదువొద్దు, కాలేజ్ వద్దు, స్కూల్ వద్దు, సహవాసం వద్దు, ఫ్రెండ్స్ వద్దు. ఒక దగ్గర సడన్గా వెళ్ళాను, ఆ ఇంట్లో అందరు ఉన్నారు, కూర్చొని ఉన్నారు, చాలా మంచి ఫ్యామిలీ అది. అంతకుముందు నాకు బాగా క్లోజ్గా ఉండవు, ఆ ఊరికి వచ్చా కదా సరే వెళ్దామనంటే లోపలికి వచ్చాను, ప్రైజ్ రాడ్ అన్నాను, కానీ ఒక్కరు తలెత్తడం లే. అక్కడున్న 5 తల ఉంచుకున్నారు, ఏమైంది అనుకున్నాను, నాకంత అంత డీప్గా సెల్ ఫోన్స్లో ఉంటారని నాకు తెలియదు. కానీ ఒక్కరు లేవలేదు, ఒక్కరు కదలలేదు, ఒక్కరు వాళ్ళు ఏదో తీవ్రంగా వాచ్ చేస్తున్నారు. ఆశ్చర్యపడ్డాను. ఆ తల్లి తండ్రి ప్రైజ్లాడ్ చెప్పి లోపలికి తీసుకెళ్లారు, కానీ ఎవ్వరు స్పందించలేదు. ఒక శిల్పాల్లాగా, రాళ్లలాగా అలానే చేతులు తలంచుకొని అట్లానే ఉండిపోయారు. ఒకవేళ ప్రభువే వచ్చుంటాడు అనుకో అనుకున్నాను, ప్రభువే వస్తే వీళ్ళ బ్రతుకంతే, యేసు ప్రభువే వస్తే నీ సెల్ ఫోనే నీకు ఊరేసి అక్కడ కూర్చోబెట్టుద్ది. యేసు ప్రభు సన్నిధి లేదు, స్తోత్రం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, గౌరవం లేదు, తల్లి పిలిచినా, తండ్రి పిలిచినా, ఎవరు వచ్చినా, నో వే. అటువంటి భయంకర కాలంలో మనం ఉన్నాం. వరమేది నీకు? నీ ఒక వరం అడిగానయ్యా, ఆ వరమేది?
ఒక్క వరం అడిగానయ్యా. ఎంత మంచి మాట, నా జీవిత కాలం అంతా, ఎంత మంచి మాట, నా జీవిత కాలం అంతా. 27 దావీదు కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారవ మాటను నన్ను దాచును. ఆపత్కాలం, నిన్నటి దినం మా 3 రోజుల క్రితం భయంకర ఆపత్కాలం. కారు సంగతి చూస్తే ఆ డ్రైవ్ చేసే బిడ్డని కాపాడాడు, ఆ కూర్చున్న బిడ్డ ఆ జానైజ్కి అన్నీ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఇక మరి నా సేవకి పరిచర్యకి తమ్ముడు కొడుకు, అసలు ఆయనకి ఇటు మ్యూజిక్ చేస్తాడు, ఇటు రికార్డింగ్స్ చేస్తాడు, ఇటు షూటింగ్ చేస్తాడు. చిన్న బిడ్డ, చిన్న బిడ్డ అప్పటి నుంచి ఆ బిడ్డ ఇప్పుడు 16 సంవత్సరాల వయసు వచ్చాడు, అన్నీ చేస్తాడు. ఆ బిడ్డను చూస్తే నాకెంతో సంతోషం. ఆ బిడ్డే కూర్చోన్నాడు, గురి పెట్టబడింది దేవుని రాజ్యం కోసం. ఎంతగా బిడ్డ అసలు చిన్న వయసు నుంచి చేస్తున్న ఆ బిడ్డ మీద గురి పెట్టబడింది. ఆ చివరి ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన పక్కన తల్లి కూర్చొని ఉంది, తల్లి వాళ్ళ అక్క కూర్చొని ఉంది, నేను ముందు సీట్లో కూర్చొని ఉన్నాను ఫ్రంట్లో డ్రైవర్ పక్కన. అసలు పరిస్థితి ఎలా ఉంది తెలుసా, కారు బహు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయేది. దేవుడు కాపాడాడు, ఆ బిడ్డలను కాపాడాడు. నిజంగా నాకు అనిపించింది, దేవా నీ సేవా పరికరాలను కాపాడావు, నీవు సేవ చేసే బిడ్డలను కాపాడావు, నీ రాజ్యం కోసం నిలబడే వాళ్ళని కాపాడావు, నీ చిత్తం నెరవేర్చే వాళ్ళని కాపాడుతున్నావు. ఆల్వేస్ అందరినీ మమ్మల్ని నువ్వు అలా భద్రంగా అలా పట్టుకున్నావు, ఎందుకంటే నీవు నా కుడి పార్శ్వం ఉన్నావు కనుక నేను కదల్చబడిననే మాట. ఆయన నా కుడి పార్శ్వం అందు ఉన్నాడు, కుడి పార్శ్వంలో ఉంటే కదల్చబడాడు. ఆయన కుడివైపున ఉన్నాడు, ఆ కారు దెబ్బ తగిలింది కుడివైపున. అసలు నాకు అనిపించింది, ఆ కుడివైపున అంత భయంకరమైన దెబ్బ కారుకు తగిలితే అసలు పోలీస్ ఆఫీసర్స్ దారిలో ఆ పోలీస్ ఎస్కార్ట్ ఉండే వాళ్ళు ఒక్కోసారి ఆపుతారు, ఏంటి ఎక్కడి నుంచి పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని. మేము చెన్నై నుంచి వస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు, ఆశ్చర్యపడ్డారు వాళ్ళే. నేను ఈ మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను, 16వ దావీదు కీర్తన, చాలా శ్రేష్టమైన మాట. 16వ దావీదు కీర్తన 8వ వచనం, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం ఆయనే మా గురి. అసలు కారులో కూర్చున్నప్పుడు ఆయన మాటలే మాట్లాడు, అబ్బా ఏమి చేశాడు ఆయన ఈ కార్యం ఆ కార్యం. అతను స్తుతించుకుంటూ అసలు ఆ సంభాషణ ఆ కాన్వర్జేషన్లో నా ప్రభువు కనబడుతున్నాడు, నా ప్రభువు మీదే మనసు ఉంది, నా ప్రభువునే చూస్తున్నా. అంతటి ఓనెస్తో దేవుని వైపే ఆ సంభాషణ ఉంది. ఇక్కడున్నమాట, సదాకాలం యెహోవా యందు నా గురు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. వా, నిజంగా ఆ బిడ్డ ఈ దేవుని రాజ్యం పని చేస్తాడు. జాన్ ఐజక్ చిన్న బిడ్డ అప్పటి నుంచి ఒక టాలెంటెడ్ బాయ్, యంగ్ బాయ్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నిజంగా ఆ బిడ్డని ఇలాగ దేవుడు వాడుకుంటుంటే ఆ బిడ్డ కుడివైపున ఎడ్జ్లో కూర్చొని ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి ఆ అద్దాలు పగిలిపోయి, ఆ కారు గ్లాసుల అద్దాలు పగిలిపోయి పిల్లాడి తల మీదంతా షర్ట్లో మొత్తం పడ్డాయి, కానీ ఆ పొలుకులు బిడ్డకి ఇంత కూడా హాని జరలేదే. నా దేవుడు ఎంత గొప్పవాడు, మాకెవ్వరికి ఏ హాని జర, తల్లి పక్కనుంది. దేవుని బిడ్డలారా, కుడి పార్శ్వమందు ఉన్నాడు ఆయన. ఈరోజు కూడా మీతో ఒక చిన్ని మాట, మన జీవితాలు ఎక్కడున్నాయి, మన జీవితాలు ఆయన దగ్గరున్నాయి. ఆయన మన జీవితాలు ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన లేని క్షణం అంటూ మనకు ఉండకూడదు, ఉండలేదు, ఉండదు. ఇప్పుడు నేను జీవించున్న జీవితం అన్నాడు భక్తుడు, నన్ను ప్రేమించి ఈ జీవితాన్ని. మళ్ళీ మీకు ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, చాలా మంచి మాట అది. అది దేవుని బిడ్డలు మనసులో పెట్టుకొని స్వల్పమైన వాటి కోసం లోకాన్ని, లోకంలో మనుషులు పాడైపోతుంటే నిత్యమైన వాటి కోసం జీవించడానికి వాక్యం మనసులో పెట్టుకోండి. మరి గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఎంత మంచి, నేను క్రీస్తుతో పాటు సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. 20వ వచనంలో, నేను ఇప్పుడు జీవించి శరీరం అందు జీవించుచున్న జీవితం, నేను సిలువైబడని యేసుప్రభు బిడ్డనయ్యాను, యేసైతోనే ఉన్నాను అనేది ఎంత గొప్ప అతిశయం. అది చెప్పుకోగలుగుతున్నావా, యేసు ప్రభు నా రక్షకుడు నా దేవుడు సిలువలో ఆయనతో పాటు సిలువైబడి ఉన్నా,
ఆయన దగ్గరకు వచ్చేసా, ఆ సిలువలో నిలబడ్డా, ఇప్పుడు జీవించేది నేను కాదు ఆయనే జీవిస్తున్నాడు, ఆయన కనబడతా ఉన్నాడు. కాబట్టి ఆ కనబడే ఆయన ఎలాంటి వాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. కానీ ఆ విశ్వాసమే లేకుండా ఉంటే ఈ జీవితానికి విలువ లేదు. కాబట్టి అద్భుతమైన సత్యం ఏందో మనం చూస్తే విజయం, విశ్వాసంతో జీవిస్తున్న జీవితంలో దేవుడిచ్చే అద్భుతమైనటువంటి కార్యాలు ఈరోజు మన మన జీవితంలో మనం ఆలోచిస్తే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, మనం మన ప్రాణాత్మ దేహాల్ని భద్రపరుస్తున్నాడు. ఈ విశ్వాసంతో జీవించే జీవితాలు కుడివైపున, మనం కుడివైపున ఆయన నమ్ముకున్నాం, ఆయన మీద అనుకుంటున్నాం, ఆయన్ని ఆధారపడుతున్నాం, ఆయన గురించి తలంచుకుంటున్నాం, వదిలిపెట్టలేదు. ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ప్రభు ఎంత గొప్పవాడు, కుడి పార్శ్వం ఉన్నాడు గనక. అంటే ఎందుకు ఆ కారు ఆ రీతిగా డ్యామేజ్ అయిందంటే, ఇంత ప్రమాదం వాడు చేసిన ఆ ప్రమాదంలో నా ప్రభు మహిమ కనుపరచడానికే ఒక్క బిడ్డకి తల వెంటుకైనా రాలకుండా కాపాడి భద్రపరిచి అంత ఫ్రెష్గా చేతుల్లో ఎత్తుకొని ఆయన తీసుకొచ్చాడు. కారు ఏమాత్రం కూడా ఇంజిన్ కూడా పాడైపోకుండా అదే కారులో ప్రయాణం చేసి రాగలిగాం. అంత పెద్ద 120 స్పీడ్లో వెళ్ళేటువంటి వాహనానికి ఏ దెబ్బ తగలకుండా, అంటే ఆ కుడివైపునున్న ఆ యొక్క మెట్టలంతా కూడా పాడైపోయినా, ఆ డోర్స్ అంతా పాడైపోయినా, అదంతా ముక్కలు ముక్కలు అయిపోయినా, కానీ ఇంజిన్ని కాపాడి మమ్మల్ని క్షేమంగా తెచ్చాడంటే అది ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి దైవజనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయుష్యం నిమ్మని అతను వరం అడుగగా, వరం ఈరోజు మన వాక్యం, వరమే ఈ జీవితం. వరం అడిగాడు దావీదు, దేవుడు ఆయనకి సదాకాలం నిలుచు దీర్ఘాయు. ఈ వరములో రక్షణ ఒక వరము, పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వరము, ఆత్మ వరాలు మనకు చాలా ఉన్నాయి. ఆ టాపిక్ ఈరోజు నేను వివరించి మాట్లాడలేను. అయితే ఇన్ని వరాల్లో దేవుని బిడ్డ నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వస్తే, ప్రభువా నీ సన్నిధిలో నీ మాటలు వింటూ నీ బిడ్డగా జీవించడానికి ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది, ఇది నాకు వరం. ఎంత మంచి మాట ఇక్కడ ఆయన ఇది చూస్తే గమనించండి, 21వ దావీదు కీర్తన 4వ వచనంలో, ఆయుష్ నిమ్మని నేను వరం అడుగగా సదాకాలము నిలుచు దీర్ఘాయుషిచ్చావు. అది నిత్యమైన మోక్షానికి చేరే సదాకాలం నిలిచే దీర్ఘాయుషు మోక్షంలో నిత్య జీవంలో యుగ యుగములు ఉండడం. ఇంకొక వచనం చూద్దాం, దావీదు కీర్తన 27:4 అది కూడా చాలా ఆయన దావీదు అడుగుతున్నటువంటి, అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఇదో ఒక్క వరం అడిగితిని, ఏమని అడుగుతున్నాడు, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అంటే యెహోవా సన్నిధిలో అంటే ధ్యానం చేయడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి, ఇది రెండవది. ధ్యానం చేసి దేవుని వాక్యం దగ్గర నువ్వు మొదటి దావీదు కీర్తన జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా అది చాలా శ్రేష్టమైన మాట. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చుని చోట కూర్చునుక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అన్నాడు. ఎక్కడ రాత్రి పగలు సెల్ ఫోన్ పట్టుకుంటూ ఏం ధ్యానిస్తావు దివారాత్రులు? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, అమ్మకు తెలియకుండా కొడుకు, కొడుకు తెలియకుండా అమ్మ, వాళ్ళకి వీళ్ళకి తెలియకుండా పడకలో దుప్పటి కప్పుకొని పడకలో చూస్తున్నాడు ఒక పిల్లాడు. అసలు పూర్తిగా తలుపులు మూసేసుకొని సెల్ ఫోన్తో కాపురం చేస్తున్నారు. తెలుసా మీకు, తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని మీరు కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, వాళ్ళ చేతిలో విషం ఉంటే ఎప్పుడైనా తాగుతారు. వాళ్ళ చేతిలో అంటే ఆ బాంబు అనేది టైం బాంబు అంటే చూడండి, ఆటం బాంబు, అది టైం పెడతారు దానికి, అది పై ఒక్కరోజు ఆ టైంలో అది బ్లాస్ట్ అయిపోద్ది. అలాగే సెల్, జీవితాన్ని నాశనం చేసే సెల్ ఫోను బిడ్డల జీవితాల్లో వదిలేస్తారు. మీరు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎంతసేపు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో ఆలోచించలేదు. అంటే అది ఒక టైం బాంబులాగా వారి జీవితాల్లో, వాళ్ళ యవ్వన కాలంలో, వాళ్ళ వృద్ధాప్యంలో, వాళ్ళ వయసులో, అన్ని ఏజ్లో వాళ్ళల్లో ఒక భయంకర విషాన్ని, పాపాన్ని అది బ్లాస్ట్ చేస్తుంది అన్నమాట. మంచి తలంపుల్లోకి, మంచి చూపులోకి,
మంచి నోట్లోకి, మంచి హృదయంలోకి, మంచి బిడ్డ ఇట తయారైపడండి అంటే బికాస్ ఆఫ్ దిస్. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అది మంచి సాధనమే. ఎవరికి అనుకున్నారో వాళ్ళు, దేవుడే వాళ్ళ జ్ఞానం ఇచ్చి ఆ సెల్ ఫోన్స్ మన కోసం ఎంత చక్కగా సహాయం చేస్తుంది, ఎంత చక్కడ మనం కానీ ఉపయోగకరంగా వాడుకునే వస్తువుల్లో ద బెస్ట్ సెల్ ఫోన్ అంతగా సహాయపడుతుంది. కానీ శత్రువు దాన్ని ప్రాణాపాయానికి, పాడు చేయడానికి సాధనంగా. మనిషి కూడా అంతే. దేవుడు చేసిన మనిషి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయనలాగా చేసుకున్నాడు. ఆయన స్వభావాన్ని మనకిస్తున్నాడు, ఆయన జ్ఞానం మనకిస్తున్నాడు. ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా ప్రేమించాలని, ఆయనలాగా పవిత్రంగా ఉండాలని, ఆయనలాగా మనం ఇతరులకు ఉపయోగకరంగా, దేవునికి దేశానికి పౌరులుగా, దేవునికి మహిమ తెస్తూ, దేశానికి మనం ప్రయోజకులుగా ఉంటూ, మన ఇంటికి, మన దేశానికి, మన బాధ్యతలు మనం నిర్వర్తించి యోగ్యంగా ఉండడానికి వాక్యాన్ని ఇచ్చి దేవుడు సరైన మార్గంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి చక్కగా మనకు ఒక మోడల్ చూపించారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇలా రండి, నా ద్వారానే తప్ప మోక్షానికి వెళ్ళలేరు. అయితే వెళుతున్నప్పుడు ఈ భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమబద్ధంగా, యోగ్యంగా, సరిగ్గా నడిపించుకోవడానికి నేను వచ్చా. ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేనే మార్గం అయ్యా. ఇలా మీరు వస్తే ఆ నిత్య మోక్షానికి కూడా అర్హులుగా, యోగ్యులుగా ఉంటారు. ఎంత గొప్ప జీవితం ఇది! పాడు చేసుకుంటున్నావా? జీవితం అంటే నీకు అర్థం లేదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వరమే జీవితం. ఇంకా మీ ముందు త్వరగా నేను ఇక మూడు వచనాలు మీకు చూపించి నేను ముగిస్తా. మూడు వచనాలు కూడా చాలా చిన్న వచనాలే. అపొస్తలుల కార్యాలు 2:38 అపొస్తలుల కార్యాలు 2:38 పరిశుద్ధాత్మను ఒక వరంగా ఇచ్చాడు దేవుడు మనకు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వస్తే, ఆత్మదేవుడు నిజంగా అది నడిపింపు అనేది దేవుని వాక్యం 2:38 అపొస్తలుల కార్యాలు 2:38 రాయబడింది. పేతురు ఇలా అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. యేసు ప్రభునందు మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, నమ్ముకోవాల్సిన ప్రతి బిడ్డ, నమ్ముకున్న ప్రతి బిడ్డ ఒకసారి ఆలోచించాలి. మీరు మారు మనసు పొంది, మారు మనసు పొందడం అనేది ప్రాముఖ్యమైన విషయం. పాప క్షమాపణ పొంది, పాప క్షమాపణ అవసరం, అత్యవసరం. మీరు పాప క్షమాపణ ఎవరిస్తారు? పాపలను రక్షించే యేసు ప్రభు మాత్రమే పాపని క్షమించగలరు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. మత్తయి 1:21 పాప క్షమాపణ ఎట్లిస్తాడు? క్షమాపణ రావాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఒకరు ఆ బలియాగం అయిపోవాలి, బలి అయిపోవాలి. క్షమించడానికి యోగ్యత మన దగ్గర లేదు. పాపం చేసాం, మన అపరాధములు పాపములను చంపేశాం, మనల్ని చచ్చిపోయాం, నేరస్తులం. మన నేర, మన శిక్ష ఎవరు భరిస్తారు? మన శిక్షకు పాత్రులమే. అందుకే పాప పరిహారం చేయడానికి యేసు ప్రభు వచ్చి మన స్థానములో సిలువలో బలి అయి మన పాపాన్ని తనపైన వేసుకుని, మన దోషాన్ని తనపైన వేసుకొని, మన శిక్షను తనపైన వేసుకొని మనకు బదులుగా సిలువలో బలి అయ్యాడు. అది రక్షణ, అది విమోచన. మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. మనం పొందాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆయన అనుభవించి విడిపించి రక్షించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రక్షకుని అందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు పాపక్షమాపణ. ఆయన నమ్మితే మనకు పాపక్షమాపణ, ఆయనని స్వీకరిస్తే మన హృదయంలోకి మనకు రక్షణ, పాపక్షమాపణ. ఆయన రక్తమే ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం మాత్రమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి పాప, ఇది అద్భుతమైన విషయం. కాబట్టి దేవుని వాక్యంలో పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ అనే వరం, ఇది మనం చదువుతుంటే అపొస్తలుల కార్యాలు 2:38 చాలా శ్రేష్టమైన మాట. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడు. ఇది మతంలో దిగడం, మతంలో ఊరిపోవడం కాదు. ఇది మతంలో దిగారు, మతంలో ముంచారు అనేది చాలా అసలు అపార్థం చేసుకున్న విషయం అది. కానీ యేసు ప్రభు నామములో బాప్తిజం పొందడం అనేది మన పాప క్షమాపణకి, పరిశుద్ధాత్మ వరం పొందడానికి మూలమైంది. యేసు ప్రభు నా ముందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. రక్షణకి ఈ సూచనగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప విషయం పరిశుద్ధాత్మ వరం జీవితానికి. జీవితమే ఒక వరం క్రీస్తులం. మనం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకు శక్తి పొందుతాం. దేవుని వాక్యం మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి పొందుతారని అపొస్తలుల గారు మొదటి అధ్యాయం చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ ఉంది. మనం ఎంత దూరం వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అని అన్నప్పుడు అక్కడ మనం భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండడానికి మొదటి అధ్యాయం 8వ వచనంలో అపొస్తలుల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. మరి అందుకనే వాళ్ళు ఏమంటారు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అంతటి భూదిగంతముల వరకు నాకు సాక్షి అయి ఉందరు. సాక్షులు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఒక వరం. ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు సకల వరాలు దేవుడు దయచేయడానికి అద్భుతమైన విషయం. నేను వచనం చదివినప్పుడు 19 సంవత్సరాలు నిండాయి, 20 సంవత్సరాలు ఆ నిండినప్పుడు రక్షణ పొంది దేవుని బిడ్డనయ్యాను. మరి ప్రభు నన్ను సేవకు పిలిచి నువ్వు నా సేవ చేయంటున్నాడు, మరణపడకలోంచి నన్ను లేపాడు ఆయన. కానీ ఈ వచనం చదువుతున్నాను అపొస్తలుల కార్యాలు, ప్రభు ఆ పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నేను ఇంతవరకు వినలేదు, నాకెవరు బోధించలేదు. మరి నాకు అది కావాలి ప్రభు అని నేను పట్టుబట్టి ఒక యవనసురాలుగా మోకరించి ప్రార్థన చేశాను. ఎక్కడ ఎవరు తల్లిదండ్రులు చెప్పలేదు, మేము వెళ్ళే సంఘంలో ఎవరు చెప్పలేదు. అలాంటి కండిషన్లో పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి రావడం, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పొందానో నేను ఈ రోజు వరకు అద్భుతమైన 48 సంవత్సరాల సేవలో అత్యధిక విజయంలో ముందుకు సాగుతున్నాను. వరం, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడడానికి ప్రభు కృపించాడు. నిజంగా వరాలు ఎట్టుంటాయి అనుకున్నాను. ఆ వరాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరాలు ఇచ్చినప్పుడు ప్రవచన వరము, స్వస్థావరము, మరి భాషల వరము, వివేచన వరము, ఒకప్పుడు ప్రభువుని అడిగేది అని డిజైనింగ్, ఆ వివేచన ఎలా ఉంటుందో తెలియపరచు ప్రభు అని అడిగేది. ఆ వివేచన కూడా తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్పది. అడుగు పరిశుద్ధాత్మ దేవుని, అడుగు ప్రతి విధమైనటువంటి వరాన్ని ఇవ్వడానికైనా సర్వశక్తి మంతుడుగా ఉన్నాడు. ఇది ఒక డినామినేషన్ కాదు, ఇది వాళ్ళది వీళ్ళది వీళ్ళది వాళ్ళదని దాన్ని మనం ద్వేషించి దాన్ని పక్కన పెట్టి అసహించుకొని మనకు అక్కర్లేదని పక్కన పెట్టేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కావాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అందరికీ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు అందరూ పొంది ఆయన మహిమార్థమే జీవించాలి. కాబట్టి వరం మన జీవితం, ఈ వరాన్ని మనం అసలు అలాగ పక్కన పడేసి ఉండడానికి వీలే లేదు. చివరిగా నేను మీ ముందు చెప్పే మంచి మాట, మనందరం కూడా ఎఫెసీ పత్రిక 2:8 మనందరికీ బాగా తెలిసిన విషయం, అది ఒక్కసారి చదివి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2:8 ఉన్న మాట చూస్తే శ్రేష్టమైన మాట ఉంది ఇక్కడ. ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుచ్చిన మర్మమును తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానము చేత సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృప మన్నెడలు విస్తరింపజేసిన. ఈ సంకల్పము బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను. నేను మీకు చెప్పాలనుకున్న మాట, మనలను ముందుగా, ఈ మాట కోసం నేను మిమ్మల్ని ఇంత చదవాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఆలోచిస్తే దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నది నెరవేర్చాడు. ఒక్కసారి అనిపిస్తుంది, ఇష్టం ఉంటే చర్చికి వస్తాను, ఇష్టం ఉంటే బైబిల్ చదువుతాను, ఇష్టం ఉంటే యేసుప్రభు దేవుడు అంటాను, ఇష్టం లేకపోతే నాకు వద్దు అనేది కాదు. ఇది నీవు ఒక్కసారి ఆలోచిస్తే ముందుగా తనలో తాను నిర్ణయించుకొని ఈ జగత్తు పునాది వేయకముందే ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఆ నిత్య మహిమకు వారసులుగా
ఆ నిత్యమేముకు నిజంగా ముందుగా ఆయన ఏర్పాటు చేసుకొని మన జీవితాల్ని ఎంత మహిమకరంగా నిలబెట్టుకున్నాడో. చక్కటి పాట కూడా రాశాను నేను యవ్వన కాలంలోనే, ఇది అర్థం చేసుకుని జగతికి పునాది వేయకముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టకముందే నన్ను ఎరిగిన ప్రేమ, ఈ పునాది, ఈ లోకానికి పునాది వేయకముందే నీ ప్రేమ పుట్టిందయ్యా. ఎంత గొప్ప ఏర్పాటు ప్రభువా, ఎంత గొప్ప ఏర్పాటు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఈ రక్షణ కార్యాన్ని లోతుగా ఆలోచించినప్పుడు, ఇది ఏదో మనుషులను మెప్పించే భక్తి కాదు. మనుషులు నన్ను భక్తి అనుకుంటారని చదవడానికి, వాళ్ళు చూస్తారని చదివే వాక్యం కాదు. అసలు ఎవరినో మోసం చేసేది కాదు ఇది. దేవుణ్ణి కూడా, మనుషుల్ని కూడా, మన సంఘాన్ని కూడా, విశ్వాసులను కూడా వాళ్ళని మెప్పించాలనుకొని కాదు. కానీ దేవుడు ఖచ్చితంగా దేవుని మహిమార్థమే జీవించడానికి, ప్రభువుని మహిమపరచడానికి, ఆయన మెప్పించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి శ్రేష్టమైన రీతిగా దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి యేసయ్యను పంపి యేసుక్రీస్తులో సకల ఐశ్వర్యాన్ని మనకు చూపించి, మహిమైశ్వర్యాన్ని చూపించి, యేసుప్రభు రక్షకుడుగా, దేవుడిగా స్వీకరించిన తర్వాత ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి అద్భుతమైనటువంటి పరసంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రణాళికలో మన జీవితాల్ని వాక్యం కనుపరుస్తూ ఉంది, ప్రభువును చూపిస్తూ ఉంది, ప్రభువులో స్థిరపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు అద్భుతమైన విషయం, వరమే జీవితం. జీవితం వరంగా మారాలంటే బోల్డ్ డబ్బులుంటే కాదు, మనుషులు మనల్ని అందరు మెచ్చుకుంటే కాదు, ఆస్తిపాస్తుల ఐశ్వర్యాలు ఉంటే కాదు. కానీ క్రీస్తునందు నీవు ఏమై ఉన్నావో, ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చి నిత్య జీవం అనే వరం మనకిచ్చి, పాప క్షమాపణ కలుగు చేసి, మనల్ని క్షమించి మనకి నిత్య జీవం ఇచ్చి, ఆ నిత్య జీవాన్ని వరంగా దయచేసి, ఆ వరంలో మనం నిత్యం ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. భూమి మీద బ్రతకడానికి పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. దేవుని కొరకు సాక్షులు నిలబెట్టాడు. కాబట్టి ఈ గొప్ప జీవితం అనేది వరముగా క్రీస్తులో మాత్రమే సాధ్యం. క్రీస్తు ప్రభు లేకపోతే మనం చేయలేం. కాబట్టి ప్రభుని హృదయంలో స్వీకరిస్తావా? యేసు ప్రభువా, నా దేవుడుగా, నా ప్రభుగా, నా రాజుగా, నా తండ్రిగా, నా రక్షకుడుగా ఉండడానికి నిన్ను నా హృదయంలో పిలుస్తున్నా. నీవు ఇచ్చే నిత్య జీవమే నాకు వరం. వరముగా ఈ జీవితాన్ని చేసుకోవడానికి నువ్వు తప్ప నాకెవరు లేరు. యేసు ప్రభువా, నన్ను క్షమించి నా హృదయంలోకి రండి. నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీ కుమారుడిగా, కుమార్తెగా ఉంటానని ఒప్పుకుంటే, నమ్మితే, స్వీకరిస్తే ఆ వరం నీదే అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలు విన్నారు, ఈ మాటలు ముద్రించండి నీ సేవలో, నీ పరిచర్లో తండ్రి. ఈ రీతిగా ఈ యొక్క క్షణకాలం అయినా కూడా మర్చిపోలేదు, భయంకర ఆపదలో, ఆ మరణాపాయంలో తప్పించి ఈరోజు నీ సేవ, నీ పరిచర్ చేయడానికి, ఇదిగో అనేకులు సువార్త వినడానికి, ఇదిగో నీ వాక్యం మేము జానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తూ, నీవిచ్చిన వరమే ప్రభు ఈ జీవితం, ఈ జీవితాన్ని మీకే సమర్పిస్తూ, ప్రతి బిడ్డ కూడా, వాక్యమైన ప్రతి బిడ్డ కూడా పాప క్షమాపణ పొంది, నిత్య జీవాన్ని పొంది, వరాన్ని, ఆ నిత్య జీవం అనే వరాన్ని కలిగి నీకోసం జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దాయిచ్చేయమని, వ్యాధిగ్రస్తులకు స్వస్థత దాయిచ్చేయమని, అద్భుతాలు చేయమని, నజరేయుడైన యేసయ్య పవిత్రనామంలో నీ రాకడకు సిద్ధపరచమని, ప్రభు అయిన యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించినగాక మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ.